లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. బెంగళూరు రామేశ్వరం టీకేఫ్లో ఉగ్రదాడి ఘటనలో ఎన్ఐఏ విచారణ వేగవంతమైంది. దాడికి సంబంధించిన ఉగ్ర మూలాలు ఏపీలో బయటపడ్డాయి. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రాయదుర్గంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు అధికారులు. రాయదుర్గంలోని తహసీల్దార్ రోడ్ వాగులబావి వీధికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ గాఫూర్ ఇంట్లో సోదాలు చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన సోహెల్ బెంగళూరులో నివాసముంటున్నాడు. 2 నెలల క్రితం అతడికి వివాహమైంది. అప్పటి నుంచి రాయదుర్గంలోనే సోహెల్ ఉంటున్నాడు. అతడికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. ఇందులో భాగంగానే 3 రోజుల పాటు రాయదుర్గంలో రెక్కి నిర్వహించారు. ఎవరికీ అనుమానం రాకుండా స్థానిక పోలీసుల సహకారంతో గాఫూర్ ఇంట్లో తనిఖీలు చేశారు. అనంతరం సోహెల్ ను అరెస్ట్ చేశారు. అనంతరం రాయదుర్గం పిఎస్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఉగ్రదాడిపై విచారించారు. ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో బెంగళూరుకు తరలించారు. సోహెల్ ను అరెస్ట్ చేసినట్లు అధికారికంగా కుటుంబ సభ్యులకు తెలియజేశారు అధికారులు. విచారణలో సోహెల్ నుంచి కీలక విషయాలను రాబట్టారు. ఫోన్ ద్వారా ఉగ్రవాదులతో మాట్లాడినట్టు ఆధారాలు సేకరించారు. ఉగ్రవాదుల అకౌంట్ నుంచి సోహెల్ అకౌంట్ కు భారీగా నగదు జమ అయినట్టు గుర్తించారు. రామేశ్వరం ఘటన ప్రధాన నిందితుడు సోహెల్ మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగినట్లు విచారణలో తేల్చారు అధికారులు. మరోవైపు దేశవ్యాప్తంగా అనుమానితుల ఇళ్లలో సోదాలు చేస్తుంది ఎన్ఐఏ. కోయంబత్తూరులో పలువురు ఇళ్లలో తనిఖీలు చేశారు. ఉగ్రదాడిపై కీలక విషయాలు సేకరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.